శ్రీకాకుళం జిల్లా రాజం వివాహ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు చిలకపాలెం జంక్షన్ వద్ద ఘన స్వాగతం పలికిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున చేరుకున్న ఎచ్చల నియోజకవర్గ టీడీపీ बैठक दी प्रभु मतलब मोदी एन कांस अदेवर ऐसी రానున్న శ్రావణ మాసం సందర్భంగా క్వీన్ ఈవెంట్స్ ఆఫ్రిమ్లో జూన్ 12న శ్రావణ లక్ష్మి 2022 ట్రెడిషనల్ ర్యాంప్ వాక్ నిర్వహిస్తున్నట్లు ఈవెంట్ ఆర్గనైజర్ ఉషారాణి తెలిపారు. ద్వారకా నగర్ పబ్లిక్ లైబ్రరీలో ఈవెంట్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 12న శివాజీ పార్క్ ఎదురుగా గల సవేరా ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్న ఈ పోటీలు మన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా 18 ఏళ్ల పైబడిన అమ్మాయిలు మహిళలకు రెండు కేటగిరీల్లో జరుగుతున్నాయన్నారు. స్త్రీలకు అత్యంత ప్రీతి అయిన శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని విజేతలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులుగా వరలక్ష్మి గోల్డ్ కాయిన్ పట్టుచీర పసుపు కుంకుమ అందజేస్తామని చెప్పారు. ఈ పోటీలో విశాఖలోని ఆసక్తి గల మహిళలంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యూ హోప్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ మంచ నాగమల్లేశ్వరి, జావీదు లక్ష్మి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉషారాణి. క్వీన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో నేను ఇలాంటి ఫ్యాషన్ షోను కండక్ట్ చేయడం స్టార్ట్ చేశాను. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే లేడీస్లో ఉన్న ఇంకా ఉన్న శిఖరాలకి వెళ్ళాలి, వాళ్ళు అనుకున్నవన్నీ సాధించాలి, ఇప్పుడిప్పుడే లేడీస్ అందరూ ముందు ముందుకు వచ్చి అన్ని రంగాల్లో కూడా ఉన్న శిఖరాలు చేరుకుంటున్నారు. ఈ ఫ్యాషన్ రంగంలోకి నేను ఎంచుకున్నది ఏంటంటే ఈ ఫ్యాషన్ రంగాన్ని ఎంచుకున్నాను. ఇందులో ఇప్పుడు ఈ శ్రావణ లక్ష్మి అనే కాంటెస్ట్ని స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయేది శ్రావణ మాసం. మనకి శ్రావణ లక్ష్మి అనే పేరులోనే ఉందండి, అంటే ఆడవాళ్ళంటేనే లక్ష్మిలు. అది మనము మన సాంప్రదాయాలకు అనుగుణంగా మన సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టుకునే విధంగా ఈ షో అని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది జూన్ 12న ఈవినింగ్ 3:00 స్టార్ట్ చేస్తున్నామండి. ఇందులో విన్నర్స్ ఏంటంటే మిస్ అండ్ మిసెస్ కేటగిరీ 2 కేటగిరీస్ ఉంటారు. మిస్ అండ్ మిసెస్ కూడా విన్నర్స్కి ఏంటంటే లక్ష్మీదేవి గోల్డ్ కాయిన్స్ అలానే పట్టు శారీస్ పసుపు కుంకాలతో ఇచ్చి ఒక ప్రత్యేకమైన విధంగా ఈ షోను కండక్ట్ చేయడం జరుగుతుంది. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి చివరకు శ్రీలంక పరిస్థితి తీసుకొస్తున్నారని సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు కామెంట్ చేశారు. బాద్రేబాద్ కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా సోమదేంపల్లిలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలన అన్ని విధాలుగా అన్ని వర్గాల వారిని ప్రభుత్వం మోసం చేసిందని, నవరత్నాల పేరుతో ప్రజలను నిలువున మోసం చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలను టార్గెట్ చేసి కేసులు పెట్టి జైలుకు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పద్ధతి లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, పేదలంటే లెక్కలేనితనం జగన్మోహన్ రెడ్డి. కానీ మీరు కూడా మోసపోయారు. పాదయాత్రలో వచ్చాడు, నెత్తిన చెయ్యి పెట్టి నెమరాడు, జ్ఞాపకంగా ముద్దు పెట్టాడు. మీరు అనుకున్నారు పర్వాలేదు బాగా చేస్తారని. ఇప్పుడేమైంది? పిడి గుర్తులు గుర్తునే ఉన్నాడు, అవునా కాదా? ఈ నెల 21వ తేదీ అనంతపురం నగరంలో
జిఆర్ శుభం గ్రాండ్ షాపింగ్ మాల్ ను ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు రవి సురేష్ తెలిపారు. ఈ రోజు మార్చినేని గ్రాండ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 1986 లో మా తండ్రి గారైన గోకుల్ రవి మోహన్ ఒక చిన్న షాపింగ్ మాల్ పెట్టుకుని అంచులంచులుగా ఎదిగి ఈ రోజు 13,000 చదరపు గజాలతో 6 ఫ్లోర్లతో గొప్ప షాపింగ్ మాల్ ప్రారంభిస్తున్నామని దీనికి అందరికీ వినియోగదారుల అభిమానమే కారణమన్నారు. కోస్తా ఆంధ్రాలో అతిపెద్ద షాపింగ్ మాల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహిళలకు అవసరమైన మగవారికి కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభిస్తాయన్నారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలంతా ఉపయోగించుకోవాలని కోరారు. రేపటి రోజు ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి నివేదిత థామస్, అనంతపురం పార్లమెంట్ సభ్యుడు తలారి రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి, మేయర్ వసీం తో పాటు నగర ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై షాపింగ్ మాల్ ను ప్రారంభిస్తారన్నారు. ప్రజలంతా ఆదరించాలని కోరారు. రవిమోహన్ అనే మా నాన్నగారు 200 SFT తో ఒక చిన్న గోకుల్ మెన్స్ ఎక్స్క్లూజివ్ పేరుతో చిన్న షాప్ గా ఓపెన్ చేయడం జరిగిందండి. కానీ ఇవాళ అది 13,000 SFT తో పెద్ద మాల్ ఓపెన్ చేసే స్థాయికి ఎదగడానికి ముఖ్య కారణం కస్టమర్ల యొక్క ఆదరణ, వాళ్ళ ఆశీస్సులే అండి. తర్వాత భగవంతుడి దయ అండ్ మా దగ్గర ఉన్న ప్రోడక్ట్ అటువంటిది. సో మేము ఇవాళ కోస్తాంధ్రలో అతిపెద్ద పట్టు చీరల ఖజానా అయినటువంటి శుభం గ్రాండ్ చైర్మన్ అయినటువంటి సురేష్ అన్న గారితో ఫ్రాంచైజ్ తీసుకోవడం జరిగింది. గ్రౌండ్ ఫస్ట్ అండ్ సెకండ్ లో, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వచ్చేటప్పటికండి మనకు టెక్స్టైల్స్, జెంట్స్ ఎథ్నిక్ వేర్ అండ్ రెడీమేడ్ అండ్ కస్టమైజ్డ్ స్టూడియో ఉంటుందండి. అండ్ టెక్స్టైల్కి వచ్చేటప్పటికి మనకు అనంతపురం జిల్లాలోనే 2,300 SFT అనేటువంటిది ఇంతవరకు అతిపెద్దగా ఓపెన్ చేయడం జరుగుతుంది. సో కస్టమర్లకు తగినన్ని ఆప్షన్స్ ఇవ్వడం కోసమే మేము ఈ విధంగా ఎక్స్క్లూజివ్గా పెట్టడం జరిగింది. అండ్ మనకు వచ్చేసి గోకుల్ మెన్స్ ఎక్స్క్లూజివ్ అనేది ఒక గత 40 ఏళ్ళుగా రైమండ్ ఆథరైజ్ డీలర్షిప్ ఉందండి. అదేవిధంగా జిఆర్ శుభం గ్రాండ్ కూడా ఇప్పుడు మనకు విఆర్ డీలర్స్ ఫర్ రైమండ్. మీడియా మిత్రులకు నమస్కారం. మరి శుభం గ్రాండ్ అనేది ఇప్పటికి కోస్తాంధ్రలో 12 షోరూమ్లు ఉన్నాయండి. ఇప్పుడు 13వ షోరూమ్గా గోకుల్ రవి గారి సారథ్యంలో ఇక్కడ మనం ఫ్రాంచైజీ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. లేడీస్ సెగ్మెంట్ అంటే శారీస్, సల్వార్స్, క్రాప్ టాప్స్, హాఫ్ శారీస్, పట్టు శారీస్, వెడ్డింగ్ కలెక్షన్ ఇవన్నీ కూడా లేడీస్కి సంబంధించిన ఐటమ్ అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఈ లేడీస్ ఐటమ్స్ మొత్తం ఉంటాయండి. తర్వాత ఫోర్త్ ఫ్లోర్, ఫిఫ్త్ ఫ్లోర్ మెన్స్కి సంబంధించిన టెక్స్టైల్స్, అలాగే వెడ్డింగ్ కలెక్షన్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ ఇవన్నీ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్స్లో ఉంటాయి. దిస్ ఈస్ ద యూనిక్ కాంబినేషన్ అనమాట అండి. అంటే 50 సంవత్సరాల పైగా మెన్స్ వేర్లో అనుభవం ఉన్న గోకుల్ వాళ్ళు, అలాగే 50 సంవత్సరాల పైగా పట్టు శారీస్లో కానీ, వెడ్డింగ్ కలెక్షన్లో కానీ, లేడీస్ రెడీమేడ్ సెక్షన్లో కానీ అనుభవం ఉన్న శుభం గ్రాండ్, దిస్ ఇస్ ద యూనిక్ కాంబినేషన్ కలిసి మనకి జిఆర్ శుభం గ్రాండ్గా అవతరించిందండి. అది రేపు నివేద పేతుల చేతుల మీదుగా ముఖ్య అతిథిగా రేపు ఉదయం 11:30కి ప్రారంభోత్సవం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివారు నియోజకవర్గం కాట్రేనికోన మండలం చెయ్యారు సెంటర్లో ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు జిల్లా బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు కాంట్రేరు నరసింహం, జిల్లా వైస్ ప్రెసిడెంట్స్ జిత్తుక సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుదుడ్డి గౌతమ్ అశోక్, ముమ్మిడివారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వాకపల్లి భీమారావు, ముమ్మిడివారు నియోజకవర్గ అధ్యక్షురాలు కాశీలక్ష్మి భవానీ, ఉపాధ్యక్షులు బడుగు భీమేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పరమట వెంకట శ్రీను, ట్రెజరర్ పందిరి శ్రీను, ఐ పోలవార ఇన్ఛార్జ్ కె క్రాంతికేరం, తాళ్లరేవు ఇన్ఛార్జ్ కప్పల సత్యనారాయణ, బొందు కోటేశ్వరరావు, స్థానికులు మోర్తా శ్రీనివాస్, ఒంటి సుబ్రహ్మణ్యం, గుత్తల ప్రసాద్, బీఎస్పీ పార్టీలో యువకులకి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఎం శ్రీనివాస్ వర్మకి సాల్వా కప్పి అంబేద్కర్ చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. సమాజ్ పార్టీ ఆశిస్తుంది, మేము కూడా మీలో ఉన్న టాలెంట్ ను ముందుకు తీసుకురావడానికి మీకు ఎప్పుడు కూడా అవకాశం ఇస్తే ఏర్పాటు చేస్తే అప్పుడు మీరు నాయకత్వ లక్షణాలు మీలో బయటపడతాయి. ఆ అవకాశాన్ని తీసుకుని మీరు నాయకులుగా ఎదిగి రేపు పొద్దున్న పంచాయతీ మెంబర్లు గాను, ప్రెసిడెంట్లు గాను, తర్వాత ఎమ్మెల్యేలు గాను కూడా పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. మీలో ఎవరి టాలెంట్ ఎవరి దగ్గర ఉందో ఎవరికి తెలియదు. మీకు అనకాపల్లి
జిల్లా సబ్బవరం మండలం వ్యవసాయ సలహా మండలి సమావేశంలో పాల్గొన్న ఎంపీపీ బోకన్ సూర్యకుమారి రామనాయుడు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తుంపల అప్పారావు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాట్లాడుతూ ప్రతి రైతు భరోసా కేంద్రాల్లో ఏ విత్తనాలు సరఫరా చేస్తున్నామో బోర్డులు పెట్టాలని, ప్రతి రైతుకు రైతు భరోసా సొమ్ము చేరాలని అధికారులు ఆదేశించారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా విత్తనాలు సరఫరా చేయాలని, ముందస్తుగా చెరువులు కాలువలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ ఏవో వ్యవసాయ సలహాల మండలి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఈ రెండు మూడు సంవత్సరాల్లో మరి మండలంలో ఉన్నటువంటి గతం కంటే ఆర్థిక కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఇంతవరకు ఏమవుతుంది ప్రతిదీ మొబిలైజేషన్ చేస్తూ మరి చాలా ఇంట్రెస్ట్గా రైతాంగాన్ని ఉత్తేజపరిచి చట్టం నడిచిన వరకు మరి ఎవరందరూ నడిపించారు. అదన్నీ అదంతా వరకు మనందరూ రైతులు తెలిసి ఇబ్బంది కాబట్టి మరి కాస్త మరి ఇబ్బందులు రైతులు ఎదుర్కోకుండా మరి కాస్త ఎండాకాలంలో మన ఏవగా ప్రతి గ్రామానికి ఈ నెల వ్యవసాయదారులు ముందుకునే వ్యవసాయం చేసే టైం కాబట్టి వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్యపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు ఆదేశాల మేరకు నియమించిన నిజ నిర్ధారణ కమిటీ సభ్యుల పర్యటనలో పోలీసులకు తెలుగుదేశం నాయకులకు మధ్య జరిగిన వాగ్వాదం చివరికి పెద్ద దుమారాన్ని రేపింది. విజయవాడ నుండి వచ్చిన ఎంఎస్ రాజు తెలుగుదేశం నేతను పోలీసులు కొట్టి తీవ్రంగా గాయపరచడంతో హుటాహుటిన జీజీహెచ్ ఎఫ్ఐఆర్ వాళ్ళు ఎవరికైతే అనుమానం వ్యక్తపడతా ఉన్నారో ఎఫ్ఐఆర్ ఆ వ్యక్తులను ఉద్దారే చేసి ఊళ్ళో విచారణ చేయాలి. అతను బజార్లో వదిలిపడేశారు. అతను ఇష్టాన్సారి ఊళ్ళో పెట్టుకుంటా ఉన్నారు. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసుల అక్రమ అరెస్టుపై రాయదుర్గంలో టీడీపీ శ్రేణులు భగ్గుమన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని వినాయక కూడలో రాస్తా రోకో చేపట్టారు. పోలీసులు టీడీపీ నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాయదుర్గం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి సవాల్ చేసి ప్రస్తుతం తమ నాయకులను అరెస్ట్ చేయడం దారుణమని టీడీపీ నేతలు పోరాళ్ల పురుషోత్తం, పసుపులేటి నాగరాజు, సంపత్ కుమారి, ప్రశాంతి, బండి భారతి తదితరులు మండిపడ్డారు. వెంటనే విడుదల చేయకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. మా నాయకుడు కాలువ శ్రీనివాస గారిని ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి ఆయన్ని కూర్చోబెట్టారు. అసలు కాలువ శ్రీనివాస గారు చేసిన పాపం ఏంటి? ఆయన ప్రసన్న వెంకటరమణ స్వామి దేవస్థానంలో కళ్యాణం ఒక 3 గంటల సేపు లేటుగా చేశారని చెప్పినందుకు ఈరోజు ఈ అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? వాస్తవంగా కళ్యాణం ఆలస్యం జరిగిందా లేదా అని చెప్పి మేము ఈ పత్రికా ముఖంగా మేము అడుగుతున్నాం. అందుకే మా కాలువ శ్రీనివాస గారు అక్కడ దేవస్థానానికి వస్తాను, అక్కడ దేవుని మీద నేను ప్రమాణం చేస్తాను, నిజంగా అక్కడ ఆలస్యం జరిగిందంటే నేను క్షమాపణ చెప్పుకుంటాను ప్రజలకి అని చెప్పి ఆయన స్వచ్ఛందంగా చెప్పాడు. కానీ ఈరోజు కనీసం ఆ రోజు మేము కళ్యాణం జరిగిన రోజు మాకు పని ఉండి రాలేకపోయాం. ఈరోజు దేవస్థానానికి వెళ్ళి దేవుణ్ణి దర్శనమన్నా చేసుకుంటానని చెప్పినందుకు పోలీసులు అక్రమంగా ఇక్కడ ఆత్మకూరులో అరెస్ట్ చేశారు. అందుకు నిరసనగా మేము రాయదుర్గంలో ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసితే ఇక్కడ కూడా అందరినీ మా కార్యకర్తల్ని, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ పోలీస్ స్టేషన్కి తరలించారు. నిజంగా ఇది ఖండించదగ్గ విషయం. మేము ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తూ ఉంటే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం ఎంతవరకు ఇది కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ముఖ్యాంశాలు మరొకసారి. అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది
మన టీవీ మనందరి టీవీ ఏపీ లోకల్.